ఇదిగోండి మనం ఇప్పుడు ఇంకొక స్టేషన్కి వచ్చాము. ప్యాటర్సన్ స్టేషన్ అంటే ఇది వచ్చా మన ఇండియాలో ఇల్లు ఉంది కదా. సో ఇప్పుడు మేము ఈ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళాక నేను మీకు వీడియో తీస్తాను. బాయ్. రండి ఫ్లాట్ చూద్దాం మనం ఇప్పుడు. నేను ఓపెన్ చేయండి. ఇలా కిచెన్ ఇక్కడ మళ్ళీ క్లోజెట్ ఇచ్చేసారు. సో లివింగ్ హాల్ బాగుంది. ఇది ఒక బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో ఇది ఒక క్లోజెట్ మళ్ళీ సేమ్. ఇందాక బాల్కనీ ఇచ్చారు ఇలాగా మనకి. సో ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ. సో బెడ్రూమ్ నుంచి వ్యూ కూడా మనకి చాలా బాగుంది కదండి. సో ఒక సేమ్ క్లోజెట్ ఇచ్చాడు. మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ బాత్రూమ్ కూడా కొంచెం మనకి మంచి స్పేస్ ఇచ్చారు. ఒకసారి బాల్కనీ. సో మనకి బాల్కనీ ఎట్లా ఉంది. చిన్న బాల్కనీ. మనకి ఇక్కడ నుంచి మెయిన్ వ్యాంకూవర్ సిటీ కూడా కనిపిస్తుంది. ఆ లాస్ట్ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ వ్యాంకూవర్ సిటీ. ఇది ఇందాక మనం చూసిన బౌన్సర్కి కొంచెం దూరమే. సో మేము కార్లో మాకు 10 మినిట్స్ పట్టింది రావడానికి. ఈ అపార్ట్మెంట్ బయట వ్యూ చూపిస్తున్నాను నేను మీకు. వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు ఇంకొక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను. బై బాయ్. చాలా హై కానీ దాని బాల్కనీ ఒకసారి చూడండి ఎంత పెద్ద. చాలా పెద్ద బాల్కనీ. ఈ అపార్ట్మెంట్కి ఈ 2 బాల్కనీస్ ఉన్నాయి చూడండి. వీళ్ళు ఇక్కడ ఇది పెట్టుకున్నారంటే ఇక్కడ ఓనర్స్ ఉంటున్నారంట. సో ఓనర్స్ వాళ్ళకన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి స్టఫ్. సో బాబీకి పెట్టుకున్నారు. చాలా బాగుంటుందండి పెద్ద బాల్కనీ. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి మెట్రో టౌన్ పక్కనే అంటే మెట్రో స్టేషన్. అక్కడ చూసారా కనిపిస్తుందా బాగున్నది. పబ్లిక్ లైబ్రరీ మీకు అక్కడ. ఇది అంతా మెట్రో టౌన్ స్టేషన్ అది. ఓకే బెడ్రూమ్ చూపిస్తాను నేను మీకు. బెడ్రూమ్స్ అని ఇవేలో ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్. చాలా బాగుంది కదండి. అసలు మీరు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు. చాలా 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 బాగా చేశారు బెడ్రూమ్. ఇది మన వ్యూ బెడ్రూమ్ వ్యూ. ఇంకొక బెడ్రూమ్ తెద్దాము. దాని నుంచి మనకి బాల్కనీ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ.
మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగుంది కదండి, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అంతా చాలా బాగా నచ్చింది మాకు. కానీ ఈ కాస్ట్ కూడా అలాగే ఉంది, చూడాలి. మనం మన బడ్జెట్లో చూసుకోవాలి కదా. వీళ్ళైతే చాలా బాగుంది. ఇది బాల్కనీ వ్యూ చూడండి ఎట్లా ఉందో. మొత్తం బెడ్రూమ్ ఎంత చూస్తే బెడ్రూమ్ మొత్తం మొత్తమా. నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది బెడ్రూమ్ నుంచి బాల్కనీ. ఇది కూడా చాలా పెద్ద బాల్కనీ ఇచ్చాను. సో ఇక్కడ మనకి పక్కనే మెట్రో స్టేషన్ ఉంది, పక్కనే మాల్ ఉంది, అన్ని బాన్సర్ అన్ని పక్కనే ఉన్నాయి. క్లోజెట్ చాలా పెద్ద క్లోజెట్ ఇచ్చారు చూడండి. క్లోజెట్ డోర్ మొత్తం ఇది బెడ్రూమ్ క్లోజెట్. కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడు బెడ్రూమ్స్కి ఒక దానికి అటాచ్ బాత్రూమ్ అండి, ఇంకొక దానికి లేదు. సో దీనికి కామన్ వాష్రూమ్ స్పేస్ ఇచ్చారు. సో అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. చాలా మంచి చెప్పాను కదా ఈ అపార్ట్మెంట్ నిజంగా చాలా హై అండ్ మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్ద వాష్రూమ్ చెప్పాను కదా, చాలా హై అండ్. ఇటు బాత్రూమ్ ఇచ్చారు లేకుండా బెడ్రూమ్ ఇటుచ్చి బాత్రూమ్ ఇటుచ్చినా వింటున్నారా మాత్రం ఎన్ని చెప్తున్నా వాస్తులు. No. So, what is the rent if you're giving for rent this? How much something this 1400 square feet for like 3500? Okay. మనం ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఆటోమేటిక్గా ఇక్కడ మా హస్బెండ్ ప్రెస్ చేశారు, రిమోట్లో ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ లైట్
వెహికల్స్ అన్ని సెన్సార్స్ అండి. మన కార్ వస్తుంది, అదిగోండి మన కార్ ప్లీజ్. అది మంచి పాట, అదే అంత మాలి ఇది కదా, అంతేనా? అయిపోయింది, వచ్చేసాము మేము. సో ఈసారి వీడియోలో మీకు మా అపార్ట్మెంట్ చూపిస్తాను, ఇంకా తీయలేదు ఇప్పటి వరకు. మొన్న చెప్పాను కదండి కొత్త కార్ తీసుకున్నాము ఇది, నేను ఈ కార్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇష్యూతో అవ్వట్లేదు నాకు, సో మంచి టైం తీసుకుని ఆ కార్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇది ఒక ఇష్యూ కానీ తీయడానికి. ఓకేనండి, బాయ్, మళ్ళీ కలుద్దాము.